గౌతమ్ న్యూరోకేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. ఒక అతను ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి ఆర్మీ వర్కర్ ఒక అతను వచ్చారు. అయితే ఇంకా ఇతను కొంచెం అట్రాక్టింగ్ గా, నేను కొంచెం ఎడిట్ అయ్యాను దీనికి. క్లోజ్ అవటం, ఎడిక్ట్ అవటం, అట్రాక్ట్ అవటం ఏంటి అంటే దీన్ని కూడా ప్రేమ అంటారా? అసలు నేను కాఫీకి వెళ్ళకుండా ఉన్న బాగుండేది. అనుకోకుండా లారీ వచ్చేసి మా ఇద్దరి బండి డాష్ ఇచ్చేసింది. నేను చచ్చిపోయింది అనుకున్నాను. అసలు నాలో చలనం లేదు. ఫస్ట్ పదే పదే నాకు అతనే గుర్తొస్తున్నాడు అండి. అప్పుడు ఇప్పినటువంటి మాట ఇప్పుడు విప్పుతున్నావు కదా, ఇప్పుడు ఎంత సఫరింగ్? ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? నీ అమర ప్రేమికుడు పరిస్థితి ఏంటి? నేను మిస్ అయ్యాను సార్. ఒక దేవుడి లాంటి పర్సన్ ని మిస్ అయ్యాను. ఒక బిడ్డకి తల్లి అయ్యి మీ జీవితం ముందుకు వెళ్ళిపోయాక వెనక్కి తిరిగి చూసుకుంటానంటున్నారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. సాధారణంగా జీవితాన్ని మనం ఒకలాగా అనుకుంటాం. భగవంతుడు ఒకలాగా నిర్ణయిస్తాడు పైన ఉన్నవాడు. మనం అనుకున్న దానికే జరగాలి, ఇలాగే జరుగుతుంది అని ఫిక్స్ అయిపోతాం దానికి. కానీ విధిరాత నుంచి ఎవరిని తప్పించుకోలేమంటారు కదా. ఎన్ని టర్న్స్ అవుతుందో ఆయన చేతుల్లోనే ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. అలాంటి ఒక డిఫరెంట్ టర్న్స్ తీసుకున్న ఒక అమ్మాయి స్టోరీ అండి ఇది. పేరు పల్లవి. మెయిల్ చేశారు మనకి, తన నెంబర్ కూడా ఇచ్చారు. అసలు ఆవిడ మాటల్లోనే వినండి, మీరు పూర్తిగా క్లియర్ గా అర్థమవుతుంది అండి. ఒకసారి కాల్ చేయమంటారా? ఎక్కడి నుంచి అమ్మా? అమ్మాయి విజయవాడ అండి. విజయవాడ నుంచి తను మెయిల్ చేసింది మనకి. హలో. హలో పల్లవి గారండి? అవునండి. మీరెవరు? నేను జయానండి, సుమన్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను, అందమైన జీవితం ప్రోగ్రామ్ నుండి. నాతో పాటు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు కూడా ఉన్నారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీరు మాకు మెయిల్ పెట్టారు. సో ఆ మెయిల్ ని నేను డాక్టర్ గారి ముందు ఉంచానండి. అయితే ఒకసారి మీతో మాట్లాడదాము అని చెప్పేసి కాల్ చేశాను. మీరు ఫ్రీగా ఉన్నారా? మాట్లాడచ్చా? రైట్, డాక్టర్ గారితో ఒకసారి మాట్లాడండి. పల్లవి. నమస్తే సార్. నమస్తే అమ్మా. చెప్పండి అమ్మా, ఏంటి సమస్య ఏంటి చెప్పమ్మా. నీ వయసు ఎంత అమ్మా? 30 అండి. 30 ఇయర్స్. ఓకే చెప్పమ్మా. నేను విజయవాడలో బీటెక్ చేశానండి. నేను జాబ్ సర్చింగ్ కోసం హైదరాబాద్ వెళ్ళాను ఒకసారి. నాకు అక్కడ ఒక అతను పరిచయం అయ్యాడు. అంటే అతనికి కూడా విజయవాడే. నేను అతను మెసేజ్ చేసుకుంటూ అలా హైదరాబాద్ లో ఒకసారి కలిసాం. ఇంకా మేము అలా మా పరిచయం ప్రేమగా మారింది. కొన్ని రోజులు అలా ప్రేమించుకున్నాం. మా లవ్ అలా కొంచెం బలపడింది. సో తను నేను ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందాము అని అనుకున్నాము. ఈ సమయంలో ఇంకా నేను జాబ్ సర్చింగ్ కోసమే వచ్చాను. తనకి జాబ్ లేదు. ఇంకా ఏం చేయాలో తెలియలేదు. ఎలా చేసుకోవాలి పెళ్లి, ఏంటి, తనకి జాబ్ లేదు అని చెప్పేసి నేను ఆలోచిస్తూ ఉన్నాను. సో ఇంకా నేను ఈ లోపల నాకు ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళు వాళ్ళంతా కాల్ చేసేసి అక్కడ ఏం జాబ్ లేదు కదా, ఇక్కడికి వచ్చేసి ఇక్కడ జాబ్ చేసుకుందో అని చెప్పేసి ఫోర్స్ చేస్తున్నారు. వచ్చి అని చెప్పేసి కొంచెం నన్ను ప్రెజర్ చేస్తున్నారు రమ్మని. అదే అని చెప్పేసి నేను మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయాను. అక్కడ ఒక ఫైనాన్స్ కంపెనీలో నేను ఇన్సూరెన్స్ బేస్డ్ కంపెనీలో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత అక్కడ ఒక రోజు మా కంపెనీకి ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి ఒక అతను వచ్చాడు. ఆర్మీ ట్రైనింగ్ కి వచ్చాడు అన్నమాట అతను. ఒక్క నిమిషం అమ్మా పల్లవి, ఫస్ట్ మీ నీ మొదటి ప్రేమ గురించి చెప్పమ్మా. ఎంతకాలం ప్రేమించుకున్నారు? 4 ఇయర్స్ అయింది సార్. 4 ఇయర్స్ అయింది. 4 ఇయర్స్ పాటు ప్రేమించుకున్నారు? ప్రేమించుకున్నారు. వెరీ గుడ్. తర్వాత మరి విజయవాడ వచ్చి ఎంత కాలం అయింది? ఆయన అంటే సార్ అక్కడే ఉండేది విజయవాడ. మేము మెసేజెస్ చేసుకున్నాము, మాకు ఒక ఆన్లైన్ లో పరిచయం అన్నమాట. ఓకే. అయితే ఇంకా మేము అక్కడ అలా పరిచయం అయ్యి ఇంకా హైదరాబాద్ కి తను కూడా ఉన్నాడని చెప్పేస్తే నేను అక్కడ జాబ్ సర్చింగ్ కి వెళ్ళాను. ఓకే ఓకే. వెళ్ళి ఇంకా అక్కడే పరిచయం అయ్యాము. ఇంకా అక్కడే కలిసి చాలా ప్లేసెస్ తిరిగాము. ఓకే. సో బేసికలీ ఏంటంటేనమ్మా, మీకు అంతకు ముందే ఆన్లైన్ పరిచయం అన్నది ఉంది. ఆ పరిచయం కాస్త డైరెక్ట్ అంటే డైరెక్ట్ గా కలవటం అన్నది హైదరాబాద్ జాబ్ సెర్చ్ గురించి వచ్చినప్పుడు ఇద్దరికి డైరెక్ట్ గా కలిగి జరిగింది. డైరెక్ట్ గా మీట్ అయ్యి మేము చాలా అక్కడ మా బాండింగ్ ఇంకా పెరిగింది సార్. రైట్ రైట్ అమ్మా. రైట్ అమ్మా. ఇప్పుడు బాగా అర్థమైంది. నీ తల్లిదండ్రులకి ఈ విషయం తెలియదు? ఇంట్లో తెలియదు సార్. ఇంకా నేను చెప్పలేదు. ఒకవేళ చెప్పినా కానీ
జాబ్ లేదు, ఏం లేదు, ఇద్దరికి లేదు, ఎలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. నెక్స్ట్ విజయనగరం వచ్చిన తర్వాత ఇక్కడ ఫైనాన్స్ కంపెనీలో జాయిన్ అయ్యాను కదా, ఇక్కడ ఒక అతను ఇన్సూరెన్స్ చేయించుకోవడానికి ఆర్మీ వర్కర్ ఒక అతను వచ్చారు ఇక్కడ. అంటే తను చూశాను తను నాతో బాగా మాట్లాడుతున్నాడు, తను మాట్లాడే విధానం చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నేను కూడా కొంచెం క్లోజ్ అయ్యాను. అప్పటికి నేను ఈ హైదరాబాద్ అతనితో లవ్ లోనే ఉన్నాను. అయితే ఇంకా ఇతను కొంచెం అట్రాక్టింగ్ గా, నేను కొంచెం ఎడిట్ అయ్యాను దీనికి. ఏంటన్నా కాదు ఇవన్నీ ఏంటి, క్లోజ్ అవటం, ఎడిక్ట్ అవటం, అట్రాక్ట్ అవటం ఏంటి అంటే, దీన్ని కూడా ప్రేమ అంటారా? మరి 4 సంవత్సరాలు బట్టి నడిచింది ప్రేమే, ఇది కూడా ప్రేమ అంటారా? ఇది అట్రాక్షన్? ఇది లవ్ కాదు సార్, జస్ట్ నేను ఫ్రెండ్లీగా మూవ్ అయ్యాను అంతే. ఫ్రెండ్లీగా మూవ్ అయ్యా, ఓకే. మా మధ్య ఇంక ఎటువంటి ఐవి లేవు. రైట్, ఓకే. మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంతే, ఒక 2 నెలల పాటు పరిచయమైన ఒక ఫ్రెండ్షిప్. ఇంకా ఈ లోపల ఇతను కాఫీ తాగుదాము అని చెప్పేసి బయటకు వెళ్దాం అలా సరదాగా అంటే నేను వచ్చాను. తను పండకి ఆఫీస్ లో లీవ్ అడిగేసి నేను వచ్చాను అనమాట. కాదమ్మా పల్లవి, మరి ఇవన్నీ కూడా హైదరాబాద్ లో ఉన్న నీ 4 ఇయర్స్ పాటు లవర్ కి తెలుసా, అబ్బాయికి తెలుసా? లేదు సార్, అతనికి ఇంకా నేను చెప్పలేదు సార్ ఈ విషయం. అప్పటికి చెప్పలేదు, ఎందుకు చెప్పలేదు? 4 సంవత్సరాల పాటు ప్రతి అంశం డిస్కస్ చేసుకునే మీరు ఒక నాకు వేరే ఫ్రెండ్ దొరికాడు అని చెప్పే మాట అతను అపార్థం చేసుకుంటాడు అని చెప్పలేదా? ఒక అబ్బాయితో ఇంకొక అబ్బాయితో నేను మాట్లాడుతున్నాను అంటే ఎవరైనా లవర్ అపార్థం చేసుకుంటారు కదండి. మరి ఇటువైపు ఇష్యూ వస్తుందేమో, ప్రాబ్లం ఫేస్ చేస్తానేమో అని అనుకోలేదంటారా పల్లవి మీరు? లేదు మ్యామ్, అలాంటిది అయితే మేము అనుకోలేదు. జస్ట్ ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, ఇంకంతే అనుకున్నాను నేను. సరేనమ్మా, మొత్తానికైతే దాచిపెట్టారు. రైట్, దాచిపెట్టారు, దాచిపెట్టాను. ఇంకా తర్వాత మేము బయటకు వెళ్దామని చెప్పేసి నేను ఇలా అడిగితే ఆఫీస్ లో నేను పర్మిషన్ తీసుకొని ఇంకా తన బండకి అలా మంగళగిరిలో అనకల స్వామి టెంపుల్ ఉంటుంది కదండి, అవును, సరదాగా అలా వెళ్ళి వద్దామని చెప్పేసి అనుకున్నాం. ఇంకా అలా బయలుదేరి మేము బండకి, తన బండకి వెళ్తూ ఉన్నాను. ఈ లోపల మంగళగిరిలో ఒక అనుకోకుండా లారీ వచ్చేసి మా ఇద్దరి బండి డాష్ ఇచ్చేసింది. పెద్ద యాక్సిడెంట్ జరిగింది. అక్కడ వాళ్ళంతా ఇంకా నేను చచ్చిపోయాను అనుకున్నాను, అసలు నాలో చల్లనం లేదు. ఫస్ట్ కోమాలోకి వెళ్ళావమ్మా, స్పృహలో లేవా? స్పృహలో లేను. ఓకే, గాయమైంది, మొహం అంతా ఇదైపోయింది, బ్లడ్ దెబ్బలు తగిలిపోయి ఇంకా అసలు స్పృహలో. అక్కడ వాళ్ళు ఇంకా వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లి అక్కడ హాస్పిటల్లో జాయిన్ చేశారు దగ్గరలో. ఓకే, అబ్బాయికి ఎలా ఉంది, అతనికి ఎలా తగిలినాయి? అబ్బాయికి దెబ్బలు తగిలాయి మ్యామ్, అతను నార్మల్ గానే ఉన్నారు దెబ్బలు తగిలి. నేను మాత్రం స్పృహలో లేను అసలు. వెంటనే మా ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ, ఇద్దరు ఫ్యామిలీస్ హాస్పిటల్ కి వచ్చేసారు. అతనికి బాగా వార్నింగ్ ఇచ్చేసారు, మా అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు, ఈ స్థితికి ఎందుకు తీసుకొచ్చావు, చంపేద్దాం అనుకున్నావా, ఏమనుకున్నావు అని చెప్పేసి ఇతనికి వార్నింగ్ ఇచ్చారు బాగా. అసలు మా అక్క అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాను అని చెప్పేసి ఇతనికి ఫుల్ గా వార్నింగ్ ఇచ్చింది. ఇతనేమో లేదండి, మేమిద్దరం 2 మంత్స్ గా పరిచయం అయ్యాము, మేము ఫ్రెండ్స్ అండి, కాఫీ తాగుదామని మేము బయటకు వచ్చాము అని చెప్పేసి ఇతను చెప్తూ ఉన్నాడు. అంటే తన్ని మాయ చేసావా నువ్వు, ఏమనుకుంటున్నావు, నా చెల్లి ఎవరితో తిరగదు, తను ఎప్పుడు ఒకరితో తిరగడం నేను చూడలేదు అని చెప్పేసి మా అక్క కేసు పెడతాను, కేసు పెడతాను అని చెప్పేసి తనని బెదిరించేశాడు. ఓకే ఓకే, తర్వాత ఏం జరిగిందండి? ఇంకా తర్వాత ఇతను కావాలంటే నేను మీ చెల్లిని పెళ్లి చేసుకుంటానండి అని చెప్పేసి తిని అన్నాడు. పెళ్లి చేసుకుంటాను అంటే ఇంకా పెళ్లి చేసుకునేది ఏంటి, అసలు అది బతుకుతుందో చస్తుందో కూడా తెలీదు, నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటా అన్నావు, అసలు ఈ స్థితికి ఎందుకు తీసుకొచ్చావు నువ్వు, నీ మీద కేసు పెడతానని మళ్ళీ అన్నాడు. ఇంకా అనేసరికి తను భయపడిపోయాడు, తను గవర్నమెంట్ జాబ్ కదండి, ఆర్మీ వర్కర్స్, ఇంకా అందుకని చెప్పి దానికి భయం అయితేసింది తనకి. మా పేరెంట్స్ వీళ్ళంతా వాళ్ళతో మాట్లాడి పెళ్లికి ఒప్పించారు ఇంకా ఎలాగో తనని, తను తన వల్లే జరిగింది అని చెప్పేసి తను జాలితో ఇంకా పెళ్లి చేసుకుంటాను, తన జాబ్ ఎక్కడ పోతుంది అని పెళ్లికి ఒప్పుకున్నాడు. కాదమ్మా నువ్వు ఒక పల్లవి, ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ కొద్దిగా మనకు క్లారిటీ కావాలి. చెప్పండి సార్. నీకు పూర్తి స్థాయిలో తెలివి వచ్చిన తర్వాత ఈ డిస్కషన్స్ నీ కళ్ళు ఎదుర్కొంటా జరిగినాయా, లేదంటే నువ్వు ఇంకా కోలుకోక ముందే ఈ డిస్కషన్ జరిగి వాళ్ళు ఒక కన్ఫర్మేషన్ వచ్చేసారా? అంటే నేను ఇంకా సృహలోకి రాలేదు సార్, రాకపోతే ఇంకా తర్వాత నేను సృహలోకి వచ్చిన తర్వాత నాకు ఈ మ్యారేజ్ ఇవన్నీ తెలిసింది. వచ్చి అక్క వాళ్ళు ఇలా నాకు చెప్తారు ఈ విషయం, ఇట్లా పెళ్లి గురించి మాట్లాడాము, ఇట్లా పెళ్లి చేసుకోవాలి నువ్వు అతన్ని అని చెప్పేసి నాకు ఈ విషయం అంతా వాళ్ళు చెప్పారు. ఓకే, అప్పుడు నీ రియాక్షన్? నన్ను అడగకుండా ఈ డిసిషన్ తీసేసుకున్నారు వాళ్ళే. ఓకే, మీ రియాక్షన్ ఏంటి? నేను ఇంకా టెన్షన్, నేను లవ్ చేసిన అతను హైదరాబాద్ లో,
అతనికి తెలిస్తే ఏంటి ప్రాబ్లం, అసలు తను వచ్చేస్తాడు ఇంటికి వచ్చేస్తాడు అనే టెన్షన్ తో ఫీల్ అవుతున్నాను నేను. టెన్షన్ పడ్డారా, భయపడ్డారా, అతన్ని మిస్ అవుతున్నానన్న ఆలోచన అనిపించలేదా పల్లవి మీకు? అనిపించింది మ్యామ్, అంటే ఇంకా ఆ సమయంలో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు, నాలో నేనే బాధపడుతూ ఉన్నాను. అమ్మా ఇక్కడ ఒకటి పల్లవి, పల్లవి ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ ఏంటంటే ఈ అబ్బాయి నీ పరిస్థితికి జాలిపడి అతను చేసినటువంటి తప్పుకి ఒక పరిష్కారం గురించి ఆలోచిస్తూ నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అంటే ఒక దయాగుణంతో ఒక జాలిపడి చేసుకుంటా అన్నాడు కదా. సో నీ దయాదాక్షిణ్యాలు నాకు అక్కర్లేదు, నాకు నన్ను ప్రేమించిన వాడు ఒక 4 సంవత్సరాలు బట్టి నా గురించి వెయిట్ చేస్తున్నాడు, వాడు లేకుండా నేను బతకలేను, నేను లేకుండా అతను ఉండలేడు అనే ఒక మాట చెప్పడానికి నీకు ఎందుకు ధైర్యం సరిపోలేదు అన్నది నా ప్రశ్న. ఇంట్లో కూడా ఈ విషయం నేను చెప్పలే, అసలు నన్ను అడగకుండా వీళ్ళు అంతా ఒక 14 డేస్ లో మ్యారేజ్ అని చెప్పేసి అరేంజ్ చేసేసుకున్నారు. 14 డేస్ లో పెళ్లి ఇదంతా అరేంజ్ చేసేసారు, నన్ను నా డిసిషన్ తీసుకోలేదు, నీకు ఇష్టమా లేదా అని కూడా నన్ను అడగకుండా నన్ను రెడీ చేసేసారు. మీ పేరెంట్స్ ఎందుకమ్మా కాంప్రమైజ్ అయ్యారు? ఏమైనా డ్యామేజ్ అయిందా నీకు, ఫేషియల్ డ్యామేజ్ గానీ బాడీలో ఏమైనా డ్యామేజ్ అయిందా కాబట్టి నీకు ముందు ముందు పెళ్లి అవుదేమో అన్న భయంతో ఈ అబ్బాయి ముందుకు వచ్చేటప్పటికి చేయాలి? అంటే నా మొహం అంతా పచ్చడి పచ్చిపోయింది, అసలు అసహ్యం అయితే అంత ఇదిగా ఉంది నా పేరు. రైట్, ఇప్పుడు క్లారిటీ వచ్చిందమ్మా. ఓకే, ఇంకా మొత్తం ఫేస్ అంతా ఇది అయిపోయి నేను నన్ను నేను చూసుకోలేకపోయాను మిర్రర్ లో. ఆల్రెడీ వేరే అబ్బాయితో బైక్ మీద వెళ్ళి ప్రాణాల మీద తీసుకొచ్చుకున్నావు, ఇప్పుడు ఏమో వచ్చి మీరు చెప్పిన దాన్ని బట్టి కొంతవరకు అంధవికారంగా మారారు. సో ఇన్ని షాకులు తిన్న పేరెంట్స్ కి నాకు ఇంకో ప్రేమికుడు హైదరాబాద్ లో నా గురించి వెయిట్ చేస్తున్నాడు అని చెప్పడానికి భయపడ్డారా, సంకోచించారా? భయం అయింది సార్, వాళ్ళకి చెప్పాలి అంటే నాకు ధైర్యం చాలలేదు. రైట్, చాలా కష్టం. ఓకే, ఈ కాల్ చేసి నేను చెప్పాను ఇలా మా వాళ్ళు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నాకు వేరే పెళ్లి కుదిరింది, నేను చేసుకుంటున్నాను అని చెప్పేసి తనకి చెప్పాను. తనకి ఏం మాట్లాడకుండా బాధతో ఇంకా అంతే నించొని ఉండిపోయాడు. అదే కదా, అదే పల్లవి, అదే పల్లవి, ప్రేమించేటప్పుడు కొంతమంది అమ్మాయిలు, అమ్మాయిలు అనొచ్చు అబ్బాయిలు అనొచ్చు, ఇక్కడ ఏంటంటే తల్లిదండ్రులకి చెప్పడానికి ధైర్యం సరిపోదు కానీ 4 సంవత్సరాల పాటు ప్రేమించినటువంటి ప్రేమికుడు మనసు ఇరగొట్టడానికి మాత్రం చెప్పడానికి ధైర్యం సరిపోద్దమ్మా. అసలు ఎక్కడ ఈ ఇంబ్యాలెన్స్? అంటే 4 ఇయర్స్ పాటు వాడిని లవ్ చేశారు, వాడు పిచ్చోళ్ళు లెక్క మిమ్మల్ని హైదరాబాద్ విజయవాడలో ఉద్యోగం చేసుకోవడానికి పంపించారు, మీరేమో వచ్చి వేరే వ్యక్తి బైక్ ఎక్కి అటు ఇటు తిరగటానికి వెళ్ళి యాక్సిడెంట్ అయ్యి అతను ఒక దయాదాక్షిణ్యాలు ఇది కలిగినటువంటి వ్యక్తిలాగా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని అనగానే నువ్వు తలూపావు, మీ తల్లిదండ్రులు కూడా తలూపారు, మరి అక్కడ అతను బక్రా అయిపోయాడు కదమ్మా. కాదు పల్లవి, మీరున్న సిచ్యువేషన్ కంటే మీ ఫేస్ ని కానీ మిమ్మల్ని కానీ చూసి ఈ హైదరాబాద్ అబ్బాయి మళ్ళీ యాక్సెప్ట్ చేయడు అనే ఆలోచన ఏమన్నా వచ్చిందా మీకు, అట్లా ఏమన్నా అనుకున్నారా? కదా నేను ఇలాగ అయ్యాను, నా పరిస్థితి అంత పెద్ద ఇది జరిగిన తర్వాత ఇంకా తను నా ఫేస్ ఇలా అయిపోయింది, తను చేసుకుంటాడు లేదో నన్ను నేను కొంచెం వెనకడిగేసాను చెప్పడానికి, ఇతనితో తిరిగింది చెప్పలేదు. ప్రేమ వేరు, అందం వేరు అమ్మా. ఫిజికల్ అట్రాక్షన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ లవ్. నేను ఇలా మారాను, మన ప్రేమ గొప్పదైతే కనుక నన్ను ముందుకొచ్చి పెళ్లి చేసుకో అంటే కనుక ఖచ్చితంగా ప్రేమించినటువంటి అబ్బాయి ముందుకొచ్చి అతను మీ ఇద్దరి మధ్యన ప్రేమ ఒక నిజమైనటువంటి ప్రేమ అయితే కనుక, బలమైనటువంటి ప్రేమ అయితే కనుక అందానికి దానికి సంబంధం లేదని చెప్పి ముందుకొచ్చి చేసుకుని ఉండేవాడు. యూ హ్యావ్ కమ్ టు ఏ రాంగ్ అజంప్షన్. ఐదర్ యాక్సిడెంట్ వల్ల నువ్వు మెంటల్గా ఇంబ్యాలెన్స్ అయ్యావా, లేదంటే పేరెంట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ప్రెషర్ వల్ల ఇంబ్యాలెన్స్ అయ్యావా, లేదంటే ఈ అందగాడు వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా? యాక్సిడెంట్ అయింది, దాని వల్ల నేను కొంచెం చెప్పలేకపోయాను తనకి నా ఫేస్ ఇది అయిపోయింది అని చెప్పేసి. అది ఇంకా పేరెంట్స్ కి నేను ఇతనితో లవ్ లో ఉన్నాను అని చెప్పడానికి నాకు ధైర్యం చాలలేదు. ఇంకా నెక్స్ట్ మొత్తం నేను పెళ్లి 14 రోజుల్లో అనుకున్నారు, ముహూర్తం దగ్గర పడింది పెళ్లి సమయం. ఇంకా పెళ్లి టయానికి కరెక్ట్ గా ఇంకొన్ని నేను పెళ్లి చేసుకోబోతాను అనగా నా ఫోన్ కి తిన 150 మెసేజ్లు చేశారు. అంటే మేము ఇద్దరం కలిసి ఎలా తిరిగాము, ఏంటి ఎలా స్పెండ్ చేసాము, అవన్నీ నాకు గుర్తు చేస్తూ ఉన్నాడు మాటతో. నేను ఆ రోజు తింటూ కాఫీకి వెళ్ళి నేను అసలు ఆ విషయం చెప్పకుండా తప్పు చేశాను సరే తనకి. మన మా అక్క వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గర ఉంది అనమాట ఫోన్. ఓకే, ఇంకా అవన్నీ మా పేరెంట్స్ మా అక్క వాళ్ళు వాళ్ళంతా ఫోన్ తీసుకొని ఆ మెసేజెస్ అన్ని చదివారు. చదివి నన్ను వెంటనే రూమ్ లోకి తీసుకెళ్ళిపోయి నాకు ఫుల్ గా వార్నింగ్ ఇచ్చారు, ఏంటి మెసేజ్లు ఏంటి. అప్పుడు తెలిసింది వాళ్ళకి నా లవ్ గురించి. అతని మెసేజ్లు చూసి ఇట్లా ఏంటి మెసేజ్లు పిచ్చి పిచ్చి రీసార్ చేస్తున్నావా, మర్యాదగా ఈ మెసేజ్లు అన్ని డిలీట్ చేసేసి ఇతను మ్యారేజ్ చేసుకోవాలని చెప్పేసి నన్ను వాళ్ళకి ఇంకో దారి లేదుగా వీళ్ళంతా ఇంకా తిట్టేసి అతని నంబరు అన్ని బ్లాక్ చేసేసి
మెసేజెస్ డిలీట్ చేస్తే అంటే నంబర్స్ డిలీట్ చేసేసాను. తినికి నేను సారీ అని చెప్పేసి మెసేజ్ ఇచ్చేసి నేను ఇంకా పెళ్లి చేసేసుకున్నాను ఇతన్ని. తప్పలేదు ఆ పరిస్థితిలో. ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఏమో నాకు ఇష్టం లేదు. పెళ్ళి అయిపోయింది, మాకు ప్రజెంట్ ఒక చిన్న పాప కూడా ఉంది. ఇప్పుడు నా ఊహలో లేని వాడితో నేను సెటిల్ అవ్వాల్సి వచ్చింది. ఆ రోజు నేను కాఫీకి వెళ్ళకుండా ఉన్నా బాగుండేది. కాఫీలో ప్రాబ్లం లేదమ్మా, నీ బ్రెయిన్ లో ప్రాబ్లం ఉంది. రైట్, నెక్స్ట్ ఇప్పుడు అసలు మీరు ఎందుకు మాకు మెయిల్ చేశారు? ఇతనితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నాను, ఇతనితో నేను కాంప్రమైజ్ అవ్వలేకపోతున్నాను. ఇప్పుడు పదే పదే నాకు అతనే గుర్తొస్తున్నాడండి. నేను ప్రేమించినట్టునే నాకు గుర్తొస్తున్నాడు. అతనితోనే జీవితం పంచుకుందాము అని తనకి ఎన్నో ఆశలు రేపాను. నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, కానీ నా ఊహలో లేని వారితో నేను సెటిల్ అవ్వాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు నడిచేటటువంటి ఈ జీవితంలో ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా? ఈ వ్యక్తితో ఏమైనా సమస్య ఉండటం వల్ల ఆ వ్యక్తి ఉంటే బాగున్నావు అని అనిపిస్తుందా? లేదంటే ఇక్కడ కూడా బాగానే ఉంది కానీ అక్కడ ఉంటే ఇంకా బాగుంటుంది అని కాదు. అదే ఓకే, నువ్వు ఇష్టంతో చేసుకోలేదు, అతను ఇష్టంలో చేసుకోలేదు, మరి ఎందుకు చేసుకున్నారు అన్నది మాకు అర్థం కావట్లేదు. మరి ఎందుకు చేసుకున్నారు మరి మీరు? ఇప్పుడు అప్పుడు ఇప్పినటువంటి మాట ఇప్పుడు విప్పుతున్నావు కదా, ఇప్పుడు ఎంత సఫరింగ్? ఆ అబ్బాయి పరిస్థితి ఏంటి? నీ అమర ప్రేమికుడు పరిస్థితి ఏంటి? చేసేసుకుంది కదా, పేరెంట్స్ కి చెప్పలేదు, అటు అతనికి చెప్పలేదు, ఏ పల్లవి? ఆ రోజు కనుక నేను కరెక్ట్ డిసిషన్ తీసుకొని ఉంటే ఈ రోజు నా లైఫ్ ఇలా ఉండేది కాదు. చాలా హ్యాపీగా నేను అతనితోనే ఉండేవాడిని. నోనన్నా నోనన్నా, టూ లిటిల్ టూ లేట్, టూ లిటిల్ టూ లేట్ అని ఒక సామెత ఉంది. అంటే నువ్వు నీ లోపల ఆలోచన అనేటటువంటిది రావటానికి బాగా లేట్ అయిపోయింది. నువ్వు జీవితంలో చాలా ముందుకెళ్ళిపోయావు, ఒక పెళ్లిలో ముందుకెళ్ళావు, నీకు ఒక బిడ్డ ఉంది. సో ఇప్పుడు రెట్రోస్పెక్టివ్గా గిల్ట్ ఫ్యాక్టర్ని తెచ్చుకుని నా జీవితం అతనితో ఉంటే, ఇక నీ మాటల్లో ఏంటంటే నా జీవితం అతనితో ఉంటే బాగుండు అనే మాట వస్తుందే కానీ ఆ ప్రేమికుడి యొక్క జీవితం ఎలా ఉంది అనే మాట ఇక్కడ రావట్లే. అతను కూడా నా గురించి పెళ్లి చేసుకోకుండా ఉన్నాడు అంటే కనుక అతని మానసిక పరిస్థితి ఎలా ఉంది? పిచ్చోడయ్యాడా, తాగుబోతయ్యాడా, ఎలా ఉన్నాడు, రోడ్డు మీద పడ్డాడు అన్నది అది వేరే సబ్జెక్ట్. తను ఎదురు చూస్తూ తను డ్రింకర్ అయ్యాడు, అయిపోయాడు. ఓకే రైట్, తాగుతూనే అన్నాడు తను. అందరూ లైఫ్ అయిపోయింది. మీ హస్బెండ్ హ్యాపీ అమ్మా? పల్లవి, పల్లవి, మీ ఆయన నీతో హ్యాపీయేనా? నార్మల్ గానే ఉంటాడు సార్. ఓకే, ఏమి ఇష్యూస్? అయితే మంచోడు మంచోడు కాదని నేను చెప్పను. మంచి వ్యక్తి. Yes, yes. దానికి గవర్నమెంట్ జాబ్, 50,000 సాలరీ. బట్ సాలరీ ఇంపార్టెంట్ కాదు సార్ ఇక్కడ నా లైఫ్. హైదరాబాద్ నుంచి విజయవాడకు వచ్చేటప్పుడు ఆలోచించుకోవాలి పల్లవి. ఒక బిడ్డకి తల్లి అయినాక కాదమ్మా, ఒక బిడ్డకి తల్లి అయ్యి మీ జీవితం ముందుకు వెళ్ళిపోయాక వెనక్కి తిరిగి చూసుకుంటానంటున్నారు. జీతం ముఖ్యం కాదని ఇప్పుడు చెప్తున్నారు మీరు డైలాగులు కాదా? ఎప్పుడైతే కనుక నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావో, ఆ అబ్బాయితో కలిసి ప్రయాణం చేయాలని మీరిద్దరు నిర్ణయించుకున్నారో, విజయవాడ వరకు వచ్చి నువ్వు మళ్ళీ తిరిగి విజయవాడ వచ్చేంత వరకు కథంతా కూడా చాలా బాగుంది. కానీ ఎక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే కనుక ఎక్కడైతే నువ్వు జీవితంలో కీలకమైనటువంటి స్టెప్ తీసుకోవాలో, నచ్చిన వాడితో ఉండాలి అనేటటువంటి నీ ఆలోచన అక్కడితో ఆగిపోయింది, విజయవాడతో ఆగిపోయింది. ఎప్పుడైతే ఇంకో నచ్చిన వాడు వచ్చాడో అప్పుడు నువ్వు రెండు పడవల్లో కాలేసి ప్రయాణం మొదలుపెట్టావు. నువ్వు పూర్తిగా కాన్షియస్ వచ్చిన తర్వాత, నీ కళ్ళు ఎదుర్కొంటే డిస్కషన్స్ జరిగిన తర్వాత కూడా ఉద్యోగం ఉన్నవాడు, జీతం తెచ్చేవాడు అనేటటువంటి ఉచ్చులోకి నువ్వు కూడా అట్రాక్ట్ అయ్యావు. అందం, పొడవు, హైటు అనేటటువంటి దాని గురించి కూడా నువ్వు అట్రాక్ట్ అయ్యావు. దాంతో పాటు తల్లిదండ్రులకి ఇంకో బ్రేకింగ్ న్యూస్ చెప్తే కనుక వీళ్ళ మనసు ఎలా విరిగిపోతుంది అనే డబుల్ ఆలోచన వల్ల నువ్వు ఆ ప్రేమించినటువంటి వ్యక్తిని పక్కన పెట్టి ఇతన్ని పెళ్లి చేసుకున్నావు. ఇది యాక్చువల్ స్టోరీ. కానీ ఈరోజు బహుశా నీ జీవితం ఈ పెళ్లి చేసుకునేటువంటి వ్యక్తితో నువ్వు ఆలోచించినటువంటి విధంగా, నువ్వు అనుకున్నటువంటి విధంగా ఇక్కడ కూడా సాఫీగా అయి ఉంటే కనుక ఈరోజు నువ్వు మాకు ఫోన్ చేసి ఉండేదానికి కాదు. కానీ ఎప్పుడైతే కనుక నువ్వు చిత్రీకరించినటువంటి, నువ్వు ప్లాన్ చేసుకున్నటువంటి ఒక జీవితాన్ని ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆ పజిల్లో ముక్కలాగా ఇక్కడ ఫిట్ అవ్వలేదని నీకు అనిపించిందో, ఇప్పుడు నువ్వు మళ్ళీ మాకు ఫోన్ చేసి, సార్ అదైతే బాగుండేది, నేను కాఫీ తాగటానికి అనవసరంగా బయటకు వెళ్ళి వీడితో లింక్ అయ్యాను, వీడు కాకుండా వాడైతే బాగుండేది అని చెప్పి ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు ఈ రెండింటి మధ్య తూకం వేయటం మొదలుపెట్టావు.
సో ఈరోజు మాకు నీ సైడ్ నువ్వు అన్న పాయింట్ ఎగ్జాక్ట్గా కరెక్ట్, ఏ ఆడపిల్లకైనా ఏ అబ్బాయికైనా నచ్చినటువంటి వ్యక్తితో ప్రయాణం చేయాలని ఉంటుంది, కానీ నచ్చినటువంటి వ్యక్తితో ప్రయాణం చేయాలంటే, కానీ ఈ నచ్చటం నచ్చకపోవటం అన్నది అంతా కూడా పెళ్లికి ముందు ఉండాలమ్మ, పెళ్లి తర్వాత పిల్లలు కన్న తర్వాత కాదు. అలా ఆ రోజు నేను ఆ యాక్సిడెంట్ జరగటం ఏంటి, నా లైఫ్ మొత్తం ఆ యాక్సిడెంట్ తో మారిపోయింది. There is no point in crying over spilt milk. పొంగినటువంటి పాలు గురించి ఏడవటము బాధపడటం అన్నది ఇప్పుడు కాదు. ఇప్పుడు జరగవలసినటువంటి అంశాలు చూసుకుందాం. ఇక్కడ ఇమోషన్స్తో డెసిషన్స్తో కాదు, ప్రాక్టికల్గా ర్యాషనల్ బ్రెయిన్తో ఆలోచించి డెసిషన్స్ తీసుకుందాం. డాక్టర్ గారు, పల్లవి తను తను ప్రేమించిన అబ్బాయి గురించే చెప్తోంది. తను పెళ్లి చేసుకున్న అతను ఒక అతను ఉన్నాడు, తనకు పుట్టిన బిడ్డ ఒకటి ఉంది, ఆ విషయాలు ఆలోచించుకోలేకపోతుంది తను. ఇప్పుడు నీ భర్తకి తెలుసమ్మా పూర్తిగా మొత్తం అంశం అంతా కూడా? 4 సంవత్సరాల క్రితం ఆ అబ్బాయి ఉన్నాడు ఈ కథ అంతా తెలుసా నీ భర్తకి? రైట్, తెలియదు. నువ్వు ఈ మూడ్ స్టేట్లో ఉంటే కనుక తెలిసి తెలియని ఏదన్నా ఒక అన్ఫార్చునేట్ టైంలో మొత్తం కథ అంతా చెప్తావు, మొత్తం అంతా గుట్టు రట్ అవుతుంది, మొత్తం అంతా పాడవుద్దమ్మా. యూ హ్యావ్ టు లుక్ ఫార్వర్డ్. నువ్వు ముందుకెళ్ళాలి అనేటటువంటి దానికి ఇప్పుడు నీకు ఉండేటటువంటి దారి ఒక్కటే దారి, అదేంటంటే కనుక అక్కడ ఉండేటటువంటి సంతోషం కంటే ఇక్కడ ఏ సంతోషం ఉంది అన్నది ఆలోచించుకోమ్మా. ఈ జీవితంలో పాజిటివ్ ఫ్యాక్టర్స్ లేకపోవటం కాదు, నువ్వు ఆ యాంగిల్లో ఆలోచించట్లేదు. ఇక్కడ కనిపించేటటువంటి నువ్వు గతాన్ని మర్చిపోవాలి. ఆ ప్రేమ ఇప్పుడు అయిపోయింది, దట్స్ ఎ పాస్ట్ స్టోరీ. దాని గురించి మాట్లాడుకోవటానికే ఉపయోగపడుతుంది, చేసిన తప్పులు ఇలా జరిగినాయా అనేటటువంటి అవగాహన గురించి అది ఉపయోగపడుతుంది. కానీ మళ్ళీ పొరపాటుని ఈ డిప్రెషన్ వల్ల నువ్వు వెనకడిగి వేసేవా, మొత్తం మళ్ళీ అందరి జీవితాలు నాశనం అవుతాయి. నలుగురు ఉన్నారు, ఇద్దరే కాదు, మీరు ఇద్దరిని కౌంట్ చేసుకోకండి. మీరు ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు పల్లవి. ఇప్పుడు తీసుకునే స్టేజ్ లో లేరు మీరు. ఆల్రెడీ కొన్ని గొప్ప డెసిషన్స్ తీసుకుని చాలా మందిని ఉచ్చులోకి లాగారమ్మా. మీరు మీ వైపు పూర్తి స్థాయి సానుభూతి కూడా ఉంది, కోపంగా కూడా ఉంది. ఇంకా ఫర్దర్గా మీరు డెసిషన్స్ తీసుకోవద్దు. మీరు డెసిషన్స్ కొనుక్కొని మీరు డెసిషన్స్ తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎవరన్నా కూడా ఒక మెంటర్ లాంటి వాళ్ళని పెట్టుకోండి, ఒక మంచి స్నేహితురాలని కానీ స్నేహితుడు కానీ ఎవరొకరిని పెట్టుకుని వాళ్ళతో మాట్లాడి మీరు తీసుకునే నిర్ణయం కరెక్టా కాదా అన్నది క్షుణ్ణంగా మాట్లాడిన తర్వాత దయచేసి ఏ నిర్ణయం అన్నా తీసుకోండి. ఆ అబ్బాయితో పొరపాటున కాంటాక్ట్ వెళ్ళటం కానీ, మెసేజ్లు షేర్ చేసుకోవటం కానీ, బ్లాక్ చేసిన నంబర్ మళ్ళీ అన్బ్లాక్ చేయటం కానీ దయచేసి ఇలాంటి పొరపాట్లు మళ్ళీ చేయొద్దు. అయ్యుండొచ్చు, మరి మీది అది ట్రూ లవ్వేనమ్మా. ఇది కూడా ట్రూ పెళ్ళే కదా, ఇది కూడా ట్రూ బంధమే కదా, నీకు పుట్టినటువంటి బిడ్డ కూడా ట్రూయే కదా. ఇక్కడ ఫాల్స్ ఏ ఉంది? రైట్, ఇట్స్ టూ లిటిల్ టూ లేట్ నాన్న. జీవితంలో ముందుకెళ్ళిపోయి యు హావ్ కమ్ ఫార్వర్డ్. అన్ని మనకు జీవితంలో అన్ని ఇష్టమైనవే జరగవు, కొన్ని కష్టమైనవి కూడా తప్పక. కొంతమంది గురించి, కొన్ని జీవితాల గురించి, కుటుంబం గురించి, సొసైటీ గురించి స్వీకరించాలి. అన్నీ నచ్చినవే రావమ్మ జీవితంలో. మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని కఠినమైనటువంటి జీవితాన్ని కూడా అనుభవించక తప్పదు. నేను చెప్పినట్టుగా నువ్వు ముందుకెళ్ళు, నీ లైఫ్ చాలా బాగుంటుంది. అయిపోయిందని తవ్వుకోకండి పదే పదే. డాక్టర్ గారు అన్నట్లుగా ఎవరన్నా ఒక మెంటర్ని చూసుకోండి, మీతో చక్కగా మాట్లాడి మీ ఫీలింగ్స్ని షేర్ చేసుకునే వాళ్ళు ఉంటే కనుక దయచేసి వాళ్ళతో మాట్లాడుతూ మీ కొత్త లైఫ్ స్టార్ట్ అయిపోయిందండి. దీన్ని ఎలా టర్న్ చేయాలి, మీ పాపకి మంచి భవిష్యత్తుని ఎలా అందించాలి, అంతవరకు ఆలోచించుకోండి. ఓకేనమ్మా, రైట్ పల్లవి? మీకేమీ ఇబ్బంది ఏమీ లేదు, మీ జీవితాన్ని ఏమి నాశనానికి ఏమీ వెళ్ళట్లేదు, మీరేమి నరకయాతను ఏమీ అనుభవించట్లేదు, మీ జీవితం సుఖమంగానే ఉంది. మోసం పొరపాట్లు ఇవన్నీ మనం మాట్లాడేసుకున్నావమ్మా. కొన్ని నువ్వు చెప్పినటువంటి వర్జన్ బట్టి కొన్ని తప్పనటువంటి పరిస్థితుల్లో జీవితంలో ఒక దారిలోకి నీకు వెళ్ళావు. తల్లిదండ్రుల వల్ల భయం అవనియండి, యాక్సిడెంట్ అవనియండి, ఇంకోటి కారణాల వల్ల. ఓకే, ఆ టైం అప్పుడు నీకు ఉండేటటువంటి సిచ్యువేషన్ నీకు కరెక్ట్ అనిపించింది, అతనికి రాంగ్ అనిపించవచ్చు. కానీ ముందుకు ప్రయాణం జరిగింది కాబట్టి ఆ ప్రయాణం ఇంకా అలా ముందుకు కొనసాగుతూనే ఉండాలి. ఓకే పల్లవి. ఇంకా మీకు ఏదన్నా పర్సనల్గా మాట్లాడాలనిపిస్తే డాక్టర్ గారు మీకు టచ్లో ఉంటారండి. పర్సనల్గా మాట్లాడి కొన్ని రోజులు కొన్ని సెషన్స్ ఏమన్నా కూర్చుంటే మీ మైండ్ సెట్ ఏమన్నా నీకు ఇప్పుడు మాట్లాడిన దాంతో మీరు సాటిస్ఫై అవ్వకపోతే కనుక ఒక ఫ్యూ టైమ్స్ మళ్ళీ మనం కూర్చుని మాట్లాడదామమ్మా. దెన్ యూ కెన్ కమ్ టు ఏ కరెక్ట్ డెసిషన్. ఓకే, రైట్ పల్లవి, ఆల్ ద బెస్ట్ అమ్మా. టేక్ కేర్, బాయ్ అమ్మా,
ఇది రెండు వైపులు ఉంటుందమ్మా, అమ్మాయిల వైపు అబ్బాయిలు. ఏంటంటే ప్రేమ పెళ్ళి అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక చాయిస్లా చూడకూడదు. అంటే నాకు చాయిస్ ఉంది కాబట్టి నాకు అక్కడికి వెళ్తే బాగుంటుందేమో, ఇక్కడికి తీసుకునేటప్పుడు ప్రేమించండి, ప్రేమించడంలో ఎటువంటి తప్పు లేదు. కానీ పెళ్లికి సంబంధించినటువంటి నిర్ణయంలో మీ ప్రేమ ఎంత ఘాటుగా ఉంటుందో అంతే నిర్ణయం పెళ్లి వరకు కూడా తీసుకోవాలి. అంతే కీలకమైన నిర్ణయం పెళ్ళి. ఇప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే ప్రేమలో ఎక్కడ ప్రాబ్లం లేదమ్మా, లేదు. కానీ పెళ్లి వరకు వచ్చేటప్పటికి ఆ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ గుర్తొచ్చారు. దిస్ ఈస్ ద రీజన్ ఆఫ్ లాట్ ఆఫ్ సూసైడ్స్. చాలా హత్యలు ఆత్మహత్యలకి ప్రధానమైనటువంటి కారణం ఈ ఇండెసిసివ్నెస్, ఈ చంచలత్వమే. ప్రేమించినప్పుడు ఉండేటటువంటి బలము తల్లిదండ్రుల వరకు చెప్పడానికి ఉండదు, పెళ్లి చేసుకున్నప్పుడు ఉండదు. అప్పుడు తలంచి పెళ్లి చేసుకుంటారు, ఎందుకు పెళ్లి చేసుకున్నామని ఆ భగ్న ప్రేమికుడు అడిగేటప్పటికి తప్పక చేసుకున్నానని సింపుల్గా కొట్టి పారేస్తారు. మరి నా పరిస్థితి ఏంటి అంటే కనుక నేనేం చేయను అంటారు. సో దయచేసి ఈ ప్రేమ అనేటటువంటి సబ్జెక్ట్ని ప్రేమించినప్పుడు చాలా చాలా ఈజీగా ఒక ఎంజాయబుల్ ఫ్యాక్టర్గా తీసుకుంటారు. ఎప్పుడైతే పెద్దోళ్ళ వరకు వచ్చి చెప్పాలో అప్పుడు కాస్త షేకీ అయిపోతారు. సో ఈ అమ్మాయి చేసింది అదే ప్రధానమైన తప్పిదంగ నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ డాక్టర్ గారు, ఏదేమైనప్పుడు మనం అనుకున్నట్లు జరిగితే జీవితం ఎలా అవుతుందండి? తన ముందుకెళ్ళి ఎలా మనకి ఎలా ఉంటే ముళ్ళుల్ని తీసుకుంటూ నడవాలి. కానీ మౌల్డ్ చేసుకుంటూ ముందుకెళ్ళటం ఒకటే ఈ అమ్మాయికి ఎగిరి గంతేసేలేం కదా. రైట్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.